బాగున్నావు కదా నాన్న? కులాసాయనమ్మా, మిమ్మల్ని అందరినీ చూసే యోగం ఉంది కనుక గండం గడిచి గట్టెక్కాను. ఇన్నాళ్ళకు బాబుని చూసే అవకాశం కలిగించావు. రా బాబు. అరే మా వారు శేఖర్, నా ఫ్రెండ్ జోస్న. హలో. హలో. మీ గురించి శారద ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మీ అబ్బాయి చాలా ముద్దొస్తున్నాడు. రా బాబు. అరే, అమెరికా అబ్బాయి అంటే ఎంతో చలాకీగా డాషింగ్ గా ఉండాలి. మీ బాబు ఏమిటి, ఇండియన్ గైడ్లా సిగ్గుపడుతున్నాడు? కొత్త గనక కాస్త సిగ్గు నటిస్తున్నాడు. రెండు రోజుల తర్వాత వీడి నిజ స్వరూపం చూద్దరు గాని. సారీ మిస్టర్ జోత్సన, మీరు రాగానే నేను ఊరెళ్తున్నాను. ఈ బిజినెస్ పనులు మనతో చెప్పి రావు కదా, తప్పనిసరిగా వెళ్ళాలి. రెండు రోజులు వస్తాను. It's funny. Who is this kid? నువ్వే చెప్పాలి. ఐ డోంట్ నో. ఈ బాబు నువ్వే. వీడు చిన్ని రాజా. ఈ అబ్బాయి ఎవరో? ఇది మై మమ్మీ. ఈ పక్కన ఉన్నది ఎవరు చెప్పు రాజా. ఈ సాంటీ. తెలుగులో చెప్పు. I don't know Telugu. Of course you know Telugu, but you're feeling shy. Wow, auntie can speak in English. Raja. ఎవరిది బొమ్మ? నాన్న, నీ బొమ్మ ఎంత చక్కగా గీసాడో చూడు. నా బొమ్మ? ఓడి పిడుగా, నా బుర్ర మిసాలు కూడా ఎంత బాగా వేశాడమ్మా. బుర్రా మిసాలు? వాట్ ఇస్ ఇట్? గ్రాండ్ పాస్ ముస్టాష్. మమ్మీ, వాట్ ఇస్ గ్రాండ్ పాస్ నేమ్? యూ స్పీక్ ఇన్ తెలుగు. Grandpa doesn't know English. Tata garu, nee peru yemi?
నా పేరు రాజారావు. ఇట్స్ మై నేమ్, అది నా పేరు. తాతగారు, నువ్వు నా పేరు ఎందుకు పెట్టుకున్నావు? నేను నీ పేరు పెట్టుకోవడం? నీకే నా పేరు పెట్టారు. అవును రాజా, నువ్వు తాతయ్య అంతటి వాడి అవ్వాలని ఆ పేరు పెట్టావు. మమ్మీ, తాతయ్య ముస్టాష్ నాకు వస్తాయా? నేను రాజా రోడ్ క్రాస్ చేయబోతున్నావు, ఇంతలో డోంట్ వాక్ అని సిగ్నల్ వచ్చింది, రాజా మమ్మీ కన్వీరా అని అన్నాడు. రాజా ఏమిటి రాలరి, పడుకో. నో, ఐ విల్ స్లీప్ విత్ ఆంటీ. రాజా తెలుగులో చెప్పు బాబు. నేను నీ దగ్గరే పడుకుంటా. చూసావా నీకెంత చేరువైపోయాడో, క్షణాల్లో స్నేహం చేయగలడు, మాటలతో మనుషులు నూరించగలడు. రాజాని చూస్తుంటే ఈ ఒక్కరోజుకి నాకెంతో సంతోషంగా ఉంది. రోజు వీడి ఆటపాటలు చూస్తూ మమ్మీ మమ్మీ అని పిలిపించుకుంటున్నావు. నువ్వెంత అదృష్టవంతురాలివి చూసినా. వాడు నన్ను ఎంత మమ్మీ అని పిలిచినా నీ కన్న కొడుకేగా. శారదా, సుధాకర్ని మర్చిపోమని నీకెన్నిసార్లు చెప్పాను? మనసిచ్చాక మర్చిపోవడం అంత తేలిక కాదే. ఏమిటే నువ్వు, మనం పెద్దవాళ్లకు దూరంగా హాస్టల్లో ఉన్నది చదువుకోవడానికి కానీ ప్రేమల్లో పడ్డానికి కాదు. నీది ఇంటర్కాస్ట్ మ్యారేజ్, పెద్ద నాన్న ఒప్పుకోడు. నాన్న ఒప్పుకోకపోయినా పెళ్లి జరిగి తీరాలి. శారదా, నువ్వు ఒక్కగానొక్క బిడ్డవే, పెదనాన్నతో చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే ఆయన ఎంత బాధపడతాడో ఆలోచించావా? మెల్లగా నచ్చజెప్పి ఆయన అనుమతి తీసుకోవడం మంచిదే. ఆ అవకాశం నాకు లేదే. నేను పెళ్లికి ఎందుకు తొందరపడుతున్నాను ఇప్పుడే అర్థమైందా? కంగ్రాచులేషన్స్ మిస్టర్ సుధాకర్ అండ్ మిస్టర్ శారదా సుధాకర్, హ్యాపీ మ్యారేజ్. ఈ మాలలు మార్చుకోండి. శారదా, మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం, ఓకేనా? కొండకి తర్వాత వెళ్ళొచ్చు, ముందు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోండి. అలాగే. జరిగిపోయిందని తలుచుకుని ఎంతకాలమని బాధపడతావమ్మా, అంత మన దురదృష్టం. యారా రాజా, నేను లేకుండా ఇండియాలో నువ్వు నీ బర్త్డే చేసుకుంటున్నావా? ఇక్కడ లేకుండా నీ బర్త్డే నేను బ్రహ్మాండంగా చేసుకుంటున్నాను. అవి మమ్మీ అట మమ్మీ. Thank you.
అమ్మా జోత్స్న, మీ ఇద్దరి ఆత్మీయత అనుబంధం చూస్తుంటే పూర్వజన్మలో మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళేమనిపిస్తుంది. అందుకేనేమో వీడు నిన్ను మమ్మీ అని వాళ్ళమ్మను ఆంటీ అని పిలుస్తున్నా నాకు సహజంగానే వినిపిస్తుంది. ఏమిటి, అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సడన్ గా వచ్చేసానే, వెళ్ళిన పని తొందరగా పూర్తయింది, వచ్చేసాను. ఒక్క చాలమ్మా. ఓ మై గుడ్నెస్, ఏమిటి టేబుల్ అంతా పిండి వంటలతో నింపేశావు? అమెరికా నుంచి మీ ఫ్రెండ్ వచ్చిందని ఆనందమా? కాదండి, ఇవాళ బాబు పుట్టినరోజు. వాట్, బాబు పుట్టినరోజా? ముందుగా తెలుసుంటే బ్రహ్మాండమైన ప్రజెంట్ తెచ్చుండేవాడిని. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకల్. హ్యాపీ స్వీట్. థ్యాంక్స్ చెప్పరే. థ్యాంక్స్. మీ వాడు ఏమనుకున్నాను, హీస్ వెరీ స్మార్ట్. నీ పేరేంటి బాబు? రాజారావు. బుర్రమ్మ సల్లేవు. ఇవాళ మీ అబ్బాయి పుట్టినరోజు, మీ వారు కూడా వస్తే ఎంతో బాగుండేది. ఇండియా రావాలంటే అంత సులువుగా లీవ్ దొరకదండి. అక్కడ హాస్పిటల్ని రోగుల్ని విడిచిపెట్టి రావాలంటే మాటలా. నిజమే అనుకోండి. జస్నా, నీకు ఇష్టమని సోనియా పాయసం గుత్తి వంకాయ కూర చేశానే. మై గాడ్, నా ఇష్ట ఇష్టాలను ఇంకా గుర్తుంచుకున్నావు అన్నమాట. మీ స్నేహం అలాంటిది మరి. అంకుల్, వాట్ ఇస్ దిస్? బ్రింజాల్ స్పెషల్ కర్రీ. ఇప్పుడు చాక్లెట్ సెకండ్స్ వస్తాయి, పాయసం తాగు, కారం తగ్గిపోతుంది. నో, ఐ వాంట్ చాక్లెట్. రాజా, నీ కోసం చాక్లెట్స్ తెచ్చాను, కమ్ ఆన్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్, సిట్ హియర్, గుడ్ బాయ్. This is your birthday presentation. Thank you, uncle. Are these chocolates for me? Sure. America lo unna grandpa ki sweets ante vela ishtam. Me daddy kem ishtam? I don't have daddy. What? America lo me daddy leda? No. I have only grandpa and mommy. Who is your grandpa? I have two grandpas. One is cakes and sweets grandpa in America. One is Burra Misala grandpa in India. I see. Thank you, uncle. Mommy! Raja, ఏమిటి ఈ చాక్లెట్స్ అన్ని తింటే ఆరోగ్యం పాడైపోతుంది, వీళ్ళ ఆంటీకి ఇవ్వు, దాస్తుంది. No, mommy. Hey, Raja! ఇలా తాగితే ఏమొస్తుంది? స్వర్గం కళ్ళ ముందుకొస్తుంది. మీరు కోరుకునే స్వర్గం ఎదురొచ్చేలోగా ఈ ఇల్లు నరకమైపోతుంది, మీ ఒళ్ళు గుల్లైపోతుంది. సరేలే, రాజా ఏం చేస్తున్నాడు? మీరిచ్చిన చాక్లెట్స్ తినేస్తున్నాడు. జోత్స్న కోపన్నా వినిపించుకోవడలేదు. రాజా జోత్స్న కొడుకేనా? అసలు జోత్స్నకు పెళ్ళయిందా? పెళ్లి కాని జోత్స్నకు కొడుకెలా వచ్చాడు? అది పెంచుకుంటోంది. అయితే రాజా తల్లెవరు? నువ్వేనా? రాజా నీ కొడుకు అవునా? అవును. మరి రహస్యం నా నుంచి ఎందుకు దాచావు? పెళ్లికి ముందు మీకు అన్ని విషయాలు చెప్పమని నాన్నగారితో ఖచ్చితంగా చెప్పాను. చెప్పారు, నీకు పెళ్ళయిందని, నీ భర్త పోయాడని చెప్పారు. నీకు కొడుకున్న విషయం మాత్రం చెప్పలేదు. ఈ రహస్యం తెలిస్తే నేను పెళ్లికి ఇష్టపడినని దాచిపెట్టుంటారు, అంతేనా? లేదండి, ఇందులో నా పొరపాటు ఏమీ లేదండి. అయితే నీ బిడ్డ రాజాను ఎక్కడో అమెరికాలో పెంచవలసిన అవసరం ఏమొచ్చింది? పరిస్థితులు. ఏమిటా పరిస్థితులు? యాక్సిడెంట్ లో నా భర్త పోయేసరికి రాజా నా కడుపులో ఊపిరి పోసుకుంటున్నాడు. మూడు వారిన నా జీవితం మొక్కలోనే రాలిపోకూడదని నా ప్రాణ స్నేహితురాలు చూసిన రాజాకి తల్లయింది. ఒక పక్క తల్లిగా నా మనసు తప్పిస్తున్నా, రాజా ఎక్కడో ఒక చోట సుఖంగా పెరుగుతుంటే చాలని మనసు రాయి చేసుకుని బ్రతుకుతున్నాను.
కన్న బిడ్డ చేత అమ్మాని పిలిపించుకోలేని అభాగ్యురాలి. నాన్నగారికి హార్ట్అటాక్ రాకుంటే నాకు రాజాని చూసుకునే అదృష్టమే ఉండేది కాదు. శారదా, నువ్వు అలా కన్నీరు పెట్టుకోవద్దు. ముందుగా రాజా విషయం చెప్పలేదనే బాధ తప్ప నాకు వేరే సందేహం లేదు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను శారదా. వివిధ దేశాలు తిరిగి విభిన్న సంస్కృతులను అర్థం చేసుకున్నవాడిని. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడం, మరో ప్రేమలో పడి ఆ పిల్లల్ని అనాథల్ని చేయడం అక్కడ మామూలే. కానీ మన సాంప్రదాయం వేరు, మన సంస్కృతి వేరు. ఆల్రైట్, జరిగింది ఎదు జరిగిపోయింది. మన పెళ్ళి 4 సంవత్సరాలైనా మనకు పిల్లలు లేరు. ఇక నుంచి రాజా మన బిడ్డే, మన దగ్గరే ఉంటాడు. ఏమంటావు? పసిగుడ్డని పెంచి పెద్ద చేసింది చూసరా, ఇప్పుడు హఠాత్తుగా వాణ్ణి దాని నుంచి వేరు చేస్తే బాధపడుతుంది. పోనీ జ్యోత్స్న పెళ్ళయ్యే వరకు రాజా అక్కడుంటాడు, ఆ తర్వాత మన దగ్గరే ఉంటాడు. సరేనా? అలాగేనండి. ఎలా ఉంది మామగారికి? హై బీపీ, రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, ఈసీజీ కూడా నార్మల్ గా లేదు. కొన్నాళ్ళు హాస్పిటల్ చేరిస్తే మంచిదంటావా చూసినా? ఈ గుండె జబ్బు ఎప్పుడు ఎలా పరిణమిస్తుందో చెప్పలేవు. అమెరికా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తే మంచిది. ఈ వయసులో అంత దూరం వెళ్లి వైద్యం చేసుకోకపోతే ఏం పోయిందమ్మా? మీరంతా హాయిగా ఉన్నారు, మీ చేతుల మీదుగా వెళ్ళిపోవడం కంటే నాకు కావాల్సిందే ఉంది. అలా అనకండి మామగారు, మన ఇంటికి పెద్ద దిక్కు మీరే. మీరు చల్లగా ఉండాలి. మీ ఆరోగ్యం కోసం అమెరికాయే కాదు అంతరిక్షంలోకి వెళ్దామన్నా నేను రెడీ. అమెరికాలో నా బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ డాలర్స్ అరేంజ్ చేస్తారు, నేను ప్రయాణానికి ఏర్పాటు చేస్తాను. అలాగే. దర్శనం బాగా అయిందా? తిరుపతి వెంకటేశ్వర స్వామికి అమెరికాలో పిట్స్బర్గ్ లో చికాగోలో బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. తిరుపతిలో రూపాయలు లేసినా కూడా వడ్డీ మిగిలిపోతుంది, అందుకని ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ లో డాలర్స్ లో జమ కడుతున్నారు. రండి, మా బ్రదర్ దర్శనానికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. ప్లీజ్ గెట్ ఇన్. కార్ ఇస్ ఇన్ టాప్ కండిషన్, బ్రేకులు కూడా సరిగ్గా ఉన్నాయి. కూర్చోండి. బ్రదర్, కార్ అంతా క్లీన్ చేశాను, గ్యాస్ ఫుల్, ప్యాసింజర్స్ రెడీ. నువ్వు స్టార్ట్ అంటే స్టార్ట్. ఓకే స్టార్ట్. ఓకే. దయవుంటే దొరబాబులం, స్వయంగా పనిచేస్తే యజమానులం. దేవుని దయవుంటే దొరబాబులం, స్వయంగా పనిచేస్తే యజమానులం. నిన్నటి గరీబులం, రేపటి అమీరులం, మనలో మనం అంతా సమం, ఒకటే కుటుంబము. దేవుని దయవుంటే దొరబాబులం, స్వయంగా పనిచేస్తే యజమానులం.
స్వదేశమైనా విదేశమైనా సమానమనుకోరా, స్వదేశమైనా విదేశమైనా సమానమనుకోరా, పాటు పడ్డచో కూటికెన్నడు లోటు రాదు కదరా, చదువు సంధ్యలున్నా ఉద్యోగాలు సున్నా, చదువు సంధ్యలున్నా ఉద్యోగాలు సున్నా, క్షమయే సుఖం క్షమటే ధనం స్వశక్తి ప్రధానము, దేవుని దయవుంటే దొరబాబులం, స్వయంగా పనిచేస్తే యజమానులం. యాత్రలు వినోద యాత్రలు వికాసమిస్తాయి, విహార యాత్రలు వినోద యాత్రలు వికాసమిస్తాయి, కొత్త చోటుల కొత్త మనుషుల పరిచయాలు తెస్తాయి, మంచి వారికెప్పుడు మంచి జరుగుతుంది, మంచి వారికెప్పుడు మంచి జరుగుతుంది, జనతారథం సమతా పథం ప్రగతే ప్రయాణము, దేవుని దయ ఉంటే దరబాబులం, స్వయంగా పనిచేస్తే యజమానులం, నిన్నటి గరీబులం రేపటి అమీరులం, మనలో మనం అంతా సమం ఒకటే కుటుంబము, దేవుని దయ ఉంటే దరబాబులం, స్వయంగా పనిచేస్తే యజమానులం. గుడ్ మార్నింగ్ సార్. జాగింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. నా జాగింగ్ సంగతి పక్కన పెట్టు. నిన్నటి నుంచి పత్తలేవు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? ముగ్గురు అమ్మాయిలు టాక్సీలో సరదాగా తిప్పానండి. వాట్? టాక్సీలో ముగ్గురు అమ్మాయిలతో సరదాగా తిరుగుతున్నావా? అంటే నువ్వు బాగా మారిపోతున్నావు అనమాట. నో సార్, వాళ్ళ డాడీ కూడా పక్కన ఉన్నానండి. అన్ని తిప్పి చూపించినందుకు టాక్సీ ఫేర్ తో పాటు టిప్పు కూడా బాగా ముట్ట చెప్పారు. ఓకే, వెరీ గుడ్. సంపాదనలో బాగా మునిగిపోయావు అనమాట. ఈ రోజుల్లో కుర్రోళ్ళంతా నీలాగా ఆనెస్ట్ గా కష్టపడి పనిచేస్తే నీలాంటి వారు అండదొరుకుతుందండి. మీరు లోన్ ఇప్పించబట్టి టాక్సీ తిప్పి ఇన్స్టాల్మెంట్స్ కట్టి అప్పు తీర్చుకుంటున్నాను, అంతా మీ చలవే కదండి. చలవాలేదు, వేడి లేదు. నాదేముంది, నాదేముందంట? అబ్బే ఏం లేదండి. ఒప్పుకున్నావు కదా. ఓకే, ఇకపోతే ఇక్కడ చదువుకున్న నిరుద్యోగికి అప్పు ఇచ్చే అవకాశం ఉంది, నీకు అర్హత ఉంది. తెలుగువాడివి బుద్ధిమంతుడు అని రికమెండ్ చేశాను. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి. మీలాంటి గాడ్ ఫాదర్స్ నిరుద్యోగులందరికీ దొరికితే ఎంత అదృష్టం అండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ అంతరించిపోతుందండి. ఇదిగో నాకు పొగట్టమంట, నాకు నచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడం నా హాబీ. మీరెంత మంచివారండి. ఇదిగో మళ్ళీ పొగుడుతున్నావు. సారీ సార్, ఇంకెప్పుడు పొగండి. ఇట్స్ ఆల్ రైట్, కమాన్ కమాన్. రావయ్యారా. ఏమిటో ఇలా తెలమోహం చూస్తావు? మా అమ్మాయి ప్రతిమ నిన్ననే వచ్చింది. ప్రతిమ ప్రొద్దు చెప్పానే మన టాక్సీ హీరో ప్రదీప్ అని. ఇతనే. నమస్కారం అండి. ఏ నమస్కారం, ఏమిటా చిన్నపిల్లలు పట్టుకుని? బ్లెస్సింగ్స్ ప్రతిమ గారు. అరే ఆశీర్వచనాలు ఉంటాయి ముసలాగా, హలో అని షేక్ హ్యాండ్. హలో ప్రతిమ గారు. ఆ గార్లు నమస్కారాలు ఇండియాలో హలో కాదు, హాయ్ అనాలి. హాయ్. దాట్స్ ఫైన్. కమాన్ ఈ వీక్ నీ సంపాదన వ్యవహారం చెప్పు. ఇది వారం ఇన్స్టాల్మెంట్ అవ్వండి. ఓకే అమ్మాయికు. దేవుడి వాట డైలీ ఎక్స్పెన్సెస్ పోగా మిగిలిన డబ్బిదండి. అమ్మాయికి ఇవ్వమని చెప్పాను. నీ సంపాదన చూస్తుంటే నా ఉద్యోగం కంటే నీ టాక్సీయే బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను కూడా రిటైర్ అయ్యాక ఒక టాక్సీ తీసుకుంటాను. ఇద్దరం జంట కవులాగా పాడుకుంటూ రెండు చేతులా సంపాదించవచ్చు. ఓకే అమ్మాయి, ఆ డబ్బు తీసుకెళ్లి క్యాష్ బాక్స్ లో పెట్టమ్మా. ఇక నుంచి ప్రదీప్ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఓకే డాడీ. చూడు ప్రదీప్, నీలాంటి బ్రహ్మచారి టూరిస్ట్ టాక్సీ లాంటి వాడు ఎటు గాలి మళ్ళీతే అటు కొట్టుకుపోతాడు, అందుకే నీకు పెళ్లి చేసేస్తాను. ఓకే. పెళ్ళ? నేనేం తప్పు చేశానండి? ఎందుకంత శిక్ష వేస్తున్నారు? పెళ్ళంటే శిక్ష అంటే ఏమిటా పిచ్చివాడు? పెళ్ళంటే ఎంత తీయట అనుభూతి నీకు తెలియదు? నాకెలా తెలుస్తుందండి? అవునులే, బ్రహ్మచారి నీకేం తెలుసు. నేను చెప్తాను విను. మగలంతా బయట కష్టపడి ఇంటికి తిరిగి వచ్చేసరికి చిరునవ్వుతో అమ్మాయి ఎదురొస్తుంది. కరెక్ట్ డాడీ, కరెక్ట్.
చల్లటి చెరియటి కబుర్లు చెప్తుంది. ఓ అది అనిపించాల్సిందే గాని చెప్తే అర్థం కాదు. ఏం ప్రతిమ? కరెక్ట్ డాడీ, బ్రేక్ఫాస్ట్ రెడీ. టాక్సీ గారు, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? కమా. అరే కూర్చోవయ్యా. నా చిన్నతనంలో చేతిలో చిల్లిగా వలైన రోజుల్లో కడుపులో ఆకలి కరకరలాడేది. ఇప్పుడు చేతి నిండా డబ్బు మొలుగుతున్నా, ఒంట్లో ఆరోగ్యం నిలుగుతుంది. అందుకే తినాలని కోరుకున్నా తినకుండా నోరు కట్టేసుకుంటున్నా. చాలు. అరే నీకేమిటయ్యా ప్రదీప్, సంపాదన ఆరోగ్యం రెండు ఉన్నాయి. అయినా ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తింటా? అందుకే దిట్టగా తినవయ్యా. ఇదేరా మన ఇల్లు. బాగుందిరా. బ్యూటిఫుల్. అమ్మో, స్వీట్స్ తింటే ఇంకేమైనా ఉందా? జ్యోత్స్నా చేత చివాట్లు తినాలి. అమ్మాయి శారద, అందరూ గడ్డి తిని సంపాదిస్తున్నారు, నేను కష్టపడి సంపాదించి గడ్డి తింటున్నానమ్మా. అదేమిటి బాబాయ్? నిజమ్మా, గోధుమలు నానేస్తే మొలకలెత్తి పెరుగుతాయిగా, అంటే గడ్డగా. విటమిన్స్ అంటూ నా చేత తినిపిస్తుంది మీ డాక్టర్ ఫ్రెండ్. ఈ లో బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ నన్ను తిండికి దూరం చేస్తున్నాయిరా. అయితే మీది లో బీపీ డయాబెటీస్, మామగారిది హై బీపీ హార్ట్ రూమ్. బాగుంది, మామగారి బీపీ మీకు కాస్త ట్రాన్స్ఫర్ చేస్తే ఇద్దరు ఒకే లెవెల్ మెయింటైన్ చేయొచ్చు. కరెక్ట్ కరెక్ట్. కానీ ఏ వస్తువు అయినా నేను ఊరికే తీసుకోను. వీడి బ్లడ్ ప్రెషర్ నేను తీసుకుని నా డయాబెటీస్ వీటికి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. రే, నీ డయాబెటీస్ నాకు ఇస్తే పర్వాలేదురా, కానీ నా హార్ట్ ను తీసుకుంటే మాత్రం ప్రమాదం. అమెరికాలో హార్ట్ గురించి భయం లేదురా, ఎటు వచ్చి క్యాన్సర్ గురించి భయం. రే, ఈ మధ్య ఎయిడ్స్ అని కొత్త జబ్బు వచ్చింది, అది ఒకందుకు మంచిదలే. దాని భయంతోనైనా వెర్రితెల్ల వేస్తున్న సెక్స్ కొంచెం అదుపులో ఉంటుంది. రాజా, నువ్వు ఇంకా రెడీ కాలేదా? కమ్ ఆన్ క్విక్, నేను స్కూల్లో డ్రాప్ చేసిన వెళ్ళాలి. కమింగ్ మమ్మీ. వెంటా. Yes. నాకు పాకెట్ మనీ కావాలి. Everyone is calling me miser. Miser? ఎవడరా మనల్ని పేనాసరం అనేది? ఇదిగో $20. Take this and ask those fellows to shut up. Okay? Thank you, Grandpa. Very good, very good. నే హాస్పిటల్కి వెళ్ళేస్తాను. Bye. Am I on time? My friend says she can correct her watch just by seeing you. I admire your punctuality. But I admire your looks, which make me punctual. నీకు తెలుగు తెలుసు కదా, ఎప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడతావే. I can understand, but I can't talk. You can talk. Please try once. What should I say? Do you love me? Of course I do. తెలుగులో చెప్పు. నిన్ను నిన్ను ప్రేమలో. Yes, yes. Right here, as you can see, there is already 90% blocking of the main coronary artery. What we suggest is
coronary artery bypass surgery. Okay. Okay? Ray, నువ్వు కూడా ఒకసారి చదువు. నేను చదవటం సరేరా, అసలు ఇప్పుడు ఈ బిల్లు రాయాల్సినంత అవసరం ఏమొచ్చింది? క్షీణించి మేలించమన్నారా, రేపు నాకు జరగబోయేది మేజర్ హార్ట్ ఆపరేషన్. రే, లేనిపోనివన్నీ ఊహించుకుని వర్రీ అవుతున్నావురా. అమెరికాలో హార్ట్ ఆపరేషన్స్ 99 సక్సెస్ అవుతుంది తెలుసా? నిజమేరా, కానీ ఆ ఫెయిల్ అయ్యే ఒకటి నేనే అయితే. ఏమిటా మాటలు? ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేమమ్మా. నేను బాగా ఆలోచించే వీళ్ళు రాశాను. ఆస్తి అంతా రాజా పేరు పెట్టాను. మనవడికి నీ పేరు పెట్టావు, ఆస్తి కూడా వారసుని చేశావు. రాజా మైనర్ మామగారు. అందుకేనయ్యా వాడు మేజర్ అయ్యే వరకు నిన్ను గార్డెన్గా నియమించాను. అలాగేలండి. ఆపరేషన్ సక్సెస్ అయింది. నువ్వు వెంటనే వెళ్ళి సార్కి ఫోన్ చేయి. వెరీ గుడ్, ఇప్పుడే వెళ్ళి ఫోన్ చేస్తా. ఓకే. కలెక్షన్ బ్రహ్మాండంగా ఉంది ఏంటి బ్రదర్, జోరుగా లెక్కెడుతున్నావే. అవును, ఎంఏ పాస్ అయ్యి కూడా. రే, చదివిన వాడైతే గొప్ప ఏమిటి, శ్రమపడి పనిచేస్తే తప్పేమిటి? అదృష్టం అంటే నీదే బ్రదర్. కాదురా, ఇదంతా శివరాం గారి దయ. దయా గియా జాంతానయ్య, నీకు టాక్సీ కొనుక్కోవడానికి లోన్ ఇప్పించారు. ఎవరైనా ఊరికే ఎందుకు హెల్ప్ చేస్తారు అంటే దీని వెనకేదో కిరికిరి ఉందన్నమాట. ఏమిటా కిరికిరి? తన కూతురు ప్రతిమని నీ కట్టబెట్టాలని ప్లాన్ వేశాడు. డోంట్ వరీ, పెళ్ళాడై నీ లేనిరైపోతావు. ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటే నేను అమ్మాయికి బానిసినవ్వాలరా, డబ్బు కప్పుడు పోమట. అయితే మాత్రమేం బ్రదర్, ఈ టాక్సీ వదిలేసి బెంజికార్లో తిరగచ్చు. ఆ ప్రతిమా దేవుతో చెప్పి నాకు కూడా ఒక టాక్సీ కొని పెట్టరా. ముందు నువ్వు నోరు మూసుకుంటావా, నాలుగు తన్నమంటావా? థ్యాంక్ యూ. ఈ పొట్లాలు తిండి తినలేక చస్తున్నాం, తొందరగా పెళ్లి చేసుకో బ్రదర్. ఈ కారు మీద తీసుకున్న లోన్ తీరే వరకు పెళ్లి మాట మాత్రం నేను తలపెట్టను. అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. నువ్వు ఇక్కడ ఉన్నావా? తిండి తిప్పలు లేకుండా ఇంటి మొహం చూడకుండా ఎన్నాళ్ళు తిరుగుతావు? అయినా మా అమ్మాయి క్యారీ తీసుకొస్తే తిప్పలు కొడతావా? కడుపులో తిప్పుతుంటే ప్రదీప్ నేనంత ఫాస్ట్ చేశాడు బ్రదర్. ఎవడో నీకు బ్రదర్? మీరు కాదు, ప్రదీప్ నాకు బ్రదర్, మీరు ఫాదర్. టిఫిన్ తీసుకో. చూడు ప్రదీప్, ఇలాంటి రెస్టారెంట్ లో ఫుడ్ తెచ్చుకు తినవలసిన కర్మ నీకేం పట్టింది? ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తింటే నీ ఆరోగ్యం చెడిపోదు. అందుకే నీకు వెంటనే పెళ్లి చేసేస్తా గానీ నువ్వు దాదాపు రా. కరెక్ట్ బ్రదర్. నీ కడుపులో నీకు ఎలా ఉంది? తగ్గిపోయింది. పెళ్లి మాట వినగానే ఆరోగ్యం సెటిల్ అయిపోయింది చూసావా? ఇప్పుడు చెప్పు, పెళ్లి గురించి నీ ఒపీనియన్ ఏమిటి? పిల్ల ఇష్టం కూడా అడిగి ఏం అక్కర్లేదు. అమ్మాయి వాళ్ళ నాన్న మాట ఎప్పుడూ కాదండి. ఏ అమ్మాయి?
కరెక్ట్ డాడీ. ఆ అమ్మాయి గారిని చేసుకుంటానండి. ఊమనే బ్రదర్. నీకన్నా మతిపోయిందా? మా ప్రతిభకి ఎప్పుడూ పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? మరి మీరు చెప్పిన అమ్మాయి? నా జేబులో ఉంది. నా ఫ్రెండ్ డాక్టర్. డాక్టర్? డాక్టర్? నేను టాక్సీ. అవును, టాక్సీ నడుపుకుంటూ ఒకరికి తల వంచకుండా స్వశక్తి మీద బ్రతుకుతున్నావు. వాళ్ళకి ఆస్తిపాస్తులతో ప్రమేయం లేదు. కుర్రవాడు, చదువుకున్నవాడు, అందగాడు, బుద్ధిమంతుడు అయితే చాలు. నేను? నువ్వు గ్రాడ్యుయేట్ అని యూనివర్సిటీ ముద్ర వేసింది, బుద్ధిమంతుడు అని నేను సర్టిఫై చేశాను. ఇక నీ ఒపీనియన్ చెప్పు. కాస్త ఆలోచన చెప్తానండి. ఓకే, బాగా ఆలోచించి ఓకే అని చెప్పు. చిన్న రిక్వెస్ట్ సార్, ఐఎమ్ ఆల్సో స్మార్ట్. నాకు ఏదైనా ఫోటో మీ జేబులో. షట్ అప్ కమ్ ఆన్ బ్రదర్. ఈ అమ్మాయి కన్నా ఫోటోలు అమ్మాయే బాగుంది. షట్ అప్ మ్యామ్. నీవు బొమ్మవా? గుడ్, యువర్ స్టిచెస్ ఆర్ ఫైన్. Your heart sounds fine. He's recovering well without any complications. He'll be discharged in a few days. Kara, tondarpadi villu kuda rasaru. Ippude unta? Well done, Pedrana. Kodi rojullo intikochi maamuluga tirugutha. Right. Nu baaga kolukunnaka malli ilanti complications raakunna undali ante naato paatu jogging cheyi. Sweets, cakes pettam tagginchu. Adhe daddy. పెద్దనాన్న స్వీట్స్ తినడుగా. ఎస్ ఎస్, నువ్వు నాతో చెప్పేది నేను వీడికి అడ్వైస్ చేస్తున్నానమ్మా. మీ మామగారి ఆస్తంతా నీకే వస్తుందని ప్రామిస్ చేసి నా దగ్గర పార్ట్నర్ గా చేరావు. ఇప్పుడేమో దానికి వారసుడు ఉన్నాడంటున్నావు. సురేష్, నేను అబద్ధం చెప్తున్నానంటావా? నువ్వు చెప్పేది అబద్ధమో నిజమో ఆ విషయం నాకు అనవసరం. నాకు కావాల్సింది పార్ట్నర్షిప్ లో నీ షేర్. డబ్బు ఎప్పుడు తెస్తావో చెప్పు. సడన్ గా తెమ్మంటే ఎలా వస్తుంది? కాస్త టైం కావాలి. నిమిషాలని డాలర్లుగా మార్చే బిజినెస్ మనది. టైం కున్న విలువ ప్రాణానికి లేదు మిస్టర్. హాయ్. హాయ్. ప్లీజ్ కమ్ ఇన్. హియర్ ఇట్ ఇస్. ప్లీజ్. బాస్ వాంట్స్ ద పేమెంట్ రైట్ నౌ. ఓకే. ఆల్రైట్. బై. Okay. Bye. Good luck. చూసావా, ఒక్క ప్రాణాన్ని తీస్తే కొద్ది క్షణాల్లో 10 లక్షలు విలువ చేసే హెరాయిన్, 10 లక్షల క్యాష్ మన చేతికి వచ్చాయి. సురేష్, వాడిని చంపేశావా? మనం బతకాలి మరి. ఇప్పుడు చెప్పు, ఈ మామగారి ఆస్తికి వారసుని ఏం చేస్తావు? డబ్బు ఎప్పుడు తెస్తావు? టైం పడుతుంది. నా డబ్బు వెంటనే తేకపోతే నువ్వు పార్ట్నర్షిప్ లో ఉండవు. అంటే అర్థం తెలుసా, నువ్వు ఈ లోకంలో ఉండవు అన్నమాట. అంటే మామగారికి మరో 10 ఏళ్లు లైఫ్ పెంచారన్నమాట. చాలా సంతోషం. నేను కూడా మా ఫ్రెండ్స్ తో కలిసి ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. వేరే ఇల్లు తీసుకుంటే? అదేమిటి శేఖర్, వేరే ఇల్లు తీసుకుంటావా? అంటే మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తావు అన్నమాట. రాజారావుకి నాకు 40 ఏళ్ల స్నేహం, జ్యోత్సనకి శారదకి 20 ఏళ్ల ఫ్రెండ్షిప్. అంచేత మీరు కొనంతకాలం మాతో ఉండాల్సిందే. అదిగా శివరామ్ గారు, నేను కూడా పర్మనెంట్ గా ఇక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ చేస్తున్నాను. ఓకే, అయితే వెంటనే సెటిల్ అవ్వు. ఇంకా ఎందుకు? అందుకే వేరే ఇల్లు తీసుకుంటాను. మరోలా అనుకోవద్దు. వేరుగా ఉన్న వీకెండ్స్ లో కలుసుకుంటూ సరదాగా గడపచ్చు. ఏమంటారు? నేనేమంటాను, నువ్వంత పర్టికులర్ గా ఉంటే ఓకే అంట. హాయ్ రాజా. హాయ్. ఎలా ఉంది పత్తిల్లు? ఓ, ఇట్స్ సో నైస్. కమ్ ఆన్, కమ్ ఆన్. పెదనా, 10 నిమిషాల్లో వంట అయిపోతుంది, భోంచేద్దరు గాని. ఇప్పుడు నా భోజనానికి తొందర ఉందమ్మా. శేఖర్ని రాజాని కూడా రాని
అందరం కలిసే భోజనం చేద్దాం. బోట్ లో లక్షకార్ వెళ్దామా? ఓకే. వెరీ గుడ్ బాయ్. కమ్ ఆన్, లెట్స్ గో. థ్యాంక్ యూ. శారదా, ఇంత పెద్దలు తీసుకున్నారా? మీ ఆయన ఏం బిజినెస్ చేస్తున్నాడా? ఏమో చూసిన, నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. నాన్నగారి ఆరోగ్యం మెరుగైన తర్వాత ఎలాగో ఇండియాకి వెళ్ళిపోతాంగా. అమ్మా జ్యోత్స్న, ఇక్కడ శారదకి అంతా కొత్త. కొన్నాళ్ల పాటు నువ్వు కూడా ఉంటే కాస్త ఊడుగా ఉంటుందమ్మా. సెలవు దొరకాలంటే చాలా కష్టం పెద్ద నాన్న. 4 రోజులు లీవ్ పెట్టాను. శారదకి ఎలక్ట్రిక్ కుకింగ్ అలవాటు చేసి వెళ్తాను. ఇంటి చేకరి అంతా ఒక్కతే చేసుకోవాలంటే కష్టం కదమ్మా. పని నౌకర్ని పెట్టుకుంటే? ఇక్కడ నౌకర్ని పెట్టుకోవాలంటే పెద్ద మిలినరీ అయి ఉండాలి. అందుకే మా పనులు మేమే చేసుకుంటాం. మరి ఎవరికైనా సుస్థి చేస్తే అప్పుడు చాలా ఇబ్బంది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసేవాళ్ళైతే పాపం, వాళ్ళ అవస్థ చెప్పక్కర్లేదు. పిల్లల్ని చూసేవాళ్ళు కూడా ఉండరు. ఏమిటోనమ్మా, ఇదంతా వింటుంటే మన ఇండియా నయమనిపిస్తుంది. డబ్బుండాలే గానీ కావలసినంత మంది నౌకర్లు చాకర్లు. కూర్చోండి పెదనా, వడ్డిస్తాను. నేను వెళ్ళి రాజా వాళ్ళు పిలుచుకొస్తాను. రాజా ఏంటి, అలా వెళ్ళి కూర్చో. రాజా రా బాబు. రాజా ఏమైంది? అంకల్ పుషుడ్ మీ. చూసావా శారదా, నేను వీడిని పట్టుకోకపోతే నీళ్ళలో పడిపోయావాడు. మాటలు నేను తప్పు బాబు, అంకుల్ చాలా మంచివాడు. అంకుల్ సేవ్ చేయకపోతే ప్రమాదం జరిగేది కదా. రండి, ఇట్స్ గెటింగ్ కోల్డ్. అవునే, శేఖర్ రాజాని నీళ్లలోకి నెట్టబోయాడని నా అనుమానం అంతే అయ్యి ఉంటుంది. రాజా అబద్ధం ఆడడం శేఖర్ మీద అనుమానం ఆ విల్లు రాసినప్పుడే కలిగింది. చూసినా? అవును, ఆ రోజే గమనించాను. ఆస్తి రాజా పేరు రాసినట్టు పెదనాన్ని చెప్పగానే శేఖర్ ముఖం వికృతంగా మారింది. అంటే ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆస్తి రాజా పేరు రాయడంతో వాడి మీద ద్వేషం పెంచుకుంటాడు. శేఖర్ ఏం చేసినా ఎలా తిరిగినా మనసు మంచిదని నమ్మాను. శారదా ఎక్కడెక్కడో తిరుగుతారు, అడిగితే బిజినెస్ అంటారు. ఆయన చేసే బిజినెస్ ఏమిటో నాకు అర్థం కావటం లేదు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. పెదనాన్నకు తెలుసా? నాన్న బాధపడతారని చెప్పలేదు. ఇలాంటి విషయాలు తల్లి ఒడిలోనూ స్నేహితురాలి సమక్షంలోనూ చెప్పగలవు. నిన్ను చూడగానే మనసులో ఉన్న బాధంతా మాటల్లో బయటపడింది. నీ సంసారం చల్లగా సాగుతోందనుకున్నాను, ఇలా దిగులుతో కుమిలిపోతున్నావు అనుకోలేదు. నా గురించి నాకు దిగుల్లేదే. నాకేదన్నా అయితే రాజా బాధ్యతను తీసుకోవాలి. రాజానికి అన్నది నువ్వైనా, నా బిడ్డలా పెంచుకున్నాను. వాడు నాకు ప్రాణం కంటే ఎక్కువ. నువ్వేం బెంగ పెట్టుకోకు. చూసినావు సురేష్. శేఖర్, ఇంతవరకు వ్యాపారంలో నీ పెట్టుబడి $5,000 అంటే ఎ డ్రాప్ ఇన్ ఓషన్. కానీ నువ్వు తీసుకొచ్చిన ఈ లేడీ పార్ట్నర్ $1,000,000 వర్. ఆ నవ్వులో మత్తుంది శేఖర్. రిటా, ఇఫ్ యు డోంట్ మైండ్, లెట్స్ హావ్ సమ్ డ్రింక్స్. ష్యూర్. వాట్ అబౌట్ యు? I want you to. Annie, don't be in such a hurry. Oh, Shekhar, really fantastic.
మన గ్యాంగ్ లో ఒకడు పోలీసులకు పట్టుబడ్డాడు శేఖర్. అంటే మనం నో ఫియర్స్ వాడిని పోలీస్ కస్టడీలోనే కాల్చి చంపేశారు మన వాళ్ళు. థ్యాంక్ యూ రీనా. ఏముంది? డ్రింక్ లో విషం కలుపుకుని తాగా సూయిసైడ్ చేసుకున్నావు. దట్స్ ఆల్. గో టు హెల్. రీటా, మన థంబ్ ఇంప్రెషన్స్ ఎక్కడ ఉండకూడదు. క్లీన్ ఆల్ ద గ్లాసెస్, కీప్ దెమ్ ఇన్ సైట్. ఓకే ఓకే. డ్రగ్స్ లేవు. బ్లడీ చీట్. రీటా, వీ మస్ట్ ఎస్కేప్ బిఫోర్ సంబడి ఫైండ్స్ అస్. కమ్ ఆన్, క్విక్. హాయ్. Hi. Room, please. For two? Yeah. Name? Mr. and Mrs. Shekhar. Can I take this paper? Sure, you can have it. Thank you. Room number 32. Thank you. Brother, brother, Hudson's lo ice skating amma Rita. Vachindi. Rita? Ah, ontarige kadu, danta kalipu vachindi. Ante deeni venakale edo kirikiru undadamata. Cha, pradhana manalu nuvunu. వెళ్ళి చేసుకుని హనీమూన్కి వచ్చేటదే. వాళ్ళు ఖచ్చితంగా లవ్ బర్డ్స్. షరఫ్, నీకు ఎక్స్పీరియన్స్ లేదు బ్రదర్. నువ్వు కళ్ళతో చూసింది నమ్మేస్తావు. నేను అలా కాదు, గాలి పసికడతాను. వాళ్ళ వెనకున్న కిరికిరంతా బయటికి లాగేస్తాను. ఆడమగాని చూసి వాళ్ళు తండ్రి కూతుళ్ళు, అన్నా చెల్లెళ్ళు, మొగుడు పెళ్ళాలు, అటు ఇటు కాని బాపతో అంత టపిమని చెప్పేయగలను. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కమిన్. Police are after Suresh. Now they have concluded that he committed suicide fearing arrest. Good. Everything is going as per plan. Plenty of news for newspapers. కుక్క మనిషిని కరిస్తే అది మామూలు న్యూస్ అవుతుంది. మనిషి కుక్కను కరిస్తే అది బాక్స్ కట్టి వేసే న్యూస్ అవుతుంది. You are talking rubbish. Hey, hey. Right. ఏదో కుర్కుర్ సౌండ్ వస్తుంది. Fool, idra. Idra. Come on, you are suffocating me. So our love is blossoming day by day. Ante roju rojuki nee meeda moju perugutundannamata. Don't bluff. Tell me definitely, when are you going to marry me? Na marriage ayipoyindiga. You want to go back on your promise? Don't be a fool. Sharatho na marriage kevalam property kosam. First let me get the property. The next moment I will divorce her. And marry you. Okay. Ye desa megina. What? Ye desa megina. Ye desa megina. Hey boy, gattiga. Indu kaalidina. Indu kaalidina. Very good. Ye peetha mekkina. Cheppu. ఏ పీఠ మెక్కినా ఎవరెదురైనా, ఏ పీఠ మెక్కినా ఎవరెదురై, పొగడరా నీ తల్లి భూమి భారతిని, పొగడరా నీ తల్లి. వెరీ గుడ్. ఏది బాబు, మళ్ళీ పాడు. శారద, మా ఫ్రెండ్స్ అంతా వీకెండ్ కి డాక్టర్ ముక్కాలు గంట కలుస్తున్నావు, నువ్వు కూడా రావాలి. అక్కడ నాకెవరో తెలియదండి, అంత కొత్తగా ఉంటుంది. ఒకసారి వెళ్తే అందరూ పరిచయం అవుతారు. రెడీ అవ్వు రాజా, నువ్వు రావాలి. నో, ఐ వాంట్ కమ్. ఓకే రాజా, నువ్వు తాతగారి దగ్గర ఉండు, మమ్మీ నీకు పాట నేర్పుతుంది. ఆంటీ, వచ్చేటప్పుడు స్విచ్ చాక్లెట్స్ కావాలి. అలాగే తెస్తాను.
జోస్నా, నీ భర్త పార్టీకి వెళ్తున్నాను, నువ్వు ఒంటరిగా ఎలా? అమెరికాలో ఈ ఒంటరి బతుకు అలవాటే. మా మెకానికల్ లైఫ్ లో వీకెండ్ ఫ్రెండ్స్ తో గడిపితే కాస్త బోర్డం తగ్గుతుంది. ఆయన పెదనాన్నగారు ఇంట్లోనే ఉన్నారుగా. సరే, నేను తిరిగి వచ్చే వరకు ఇల్లు నీకు అప్పగిస్తున్నాను. డాక్టర్ శివరామయ్య, మిస్సెస్ పార్థ్ సారథి, హలో సతీష్, రత్నారావు మై వైఫ్. వి హావెంట్ సీన్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. హాయ్ సరదా. హాయ్ వనజ, హౌ ఆర్ యూ? ఫైన్. ఎన్నాళ్ళైంది చూసి. నేను మా వారు ఇక్కడ డాక్టర్స్ గా పనిచేస్తున్నాం. మన కాలేజ్ అయ్యాక ఇదేగా మరోసారి కలుసుకోండి. షీఈస్ మిసెస్ సరదా, షీఈస్ ఫ్రమ్ ఇండియా. హలో, షీ సింగ్స్ వెరీ వెల్ ఇండియన్ మ్యూజిక్. ఓ, వి లవ్ టు హియర్ యువర్ సాంగ్. యెస్, యూ మస్ట్ సింగ్ ఫర్ అస్. పర్ఫెక్ట్, ప్లీజ్ యూ మస్ట్ సింగ్ టుడే. తెలుగు హృదయాలలో
నువ్వు నన్ను కొట్టేటట్టున్నారా? ఒరే బాబు, ఆ ఫైట్ చూస్తుంటేనా నా కడుపులో దేవినట్టుగా ఉంటుందిరా. అది మార్చి ఇంకేదైనా బెటరా? బాగుందిరా, దీన్ని డాన్స్ అంటారు ఏమంటారు నాకు తెలియదు, కానీ మంచి ఎక్సర్సైజ్. అలా కానీ ఒరే రాజా, పొద్దు అస్తమానం ఇలా టీవీ చూస్తుంటే కళ్ళకి జబ్బు చేస్తుందిరా బాబు. నో గ్రాండ్పా, ఇట్స్ ఎక్సర్సైజ్ ఫర్ ద ఐస్. టీవీలో హారర్ పిక్చర్స్ చూసినప్పుడల్లా ఇలాగే భయపడుతుంటాడు. రాజాకి అలవాటే, నిద్ర మాత్రం వేశాను, రేపు ఉదయం కల్లా సర్దుకుంటున్నా. పిల్లలు అలాంటి పిక్చర్లు చూడకూడదమ్మా. శారద రాజా కోసం కొన్నది, వచ్చేటప్పుడు మర్చిపోయింది. శారదేది రాలేదా? రాత్రి బయలుదేరింది, ఇంకా రాలేదా? రాలేదయ్యా. అయినా అదేమిటి, దాన్ని ఒంటరిగా వెళ్ళనిచ్చావు? అస్తే దానికి దేశం కొత్త, ఎక్కడ తప్పిపోయిందో ఏమిటో. అమ్మా జోత్స్న, నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ చేస్తాను. బాబు బాబు, పాలు తాగు. నాకొద్దు. ఇదిగో నీకు చాక్లెట్స్ ఇస్తాగా. తాగు.
రాజా, వాట్ హ్యాపెండ్? అంకుల్ అంకుల్ రాత్రి ఆంటీ పీకి పిసికి ఇంట్లోకి పుష్ చేశాడు. ఏమైంది రాజా? రాజా ఏంటి, ఏమైంది? చాక్లెట్ తిని వాన్ చేసుకుంటున్నాడు, ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటుంది. మై గాడ్, పిల్లలు తినే చాక్లెట్స్ లోనూ డ్రగ్స్ కల్పిస్తున్నారు అన్నమాట. చిల్డ్రన్ కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ బిజినెస్ పెంచుకోవడం తప్ప సొసైటీ ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు. ఒకసారి వస్తారా? ష్యూర్. ఈ మెడిసిన్ వెంటనే తీసుకురండి. ఓకే. రాజా, నువ్వు చెప్పింది నిజా? యా మమ్మీ, లాస్ట్ నైట్ అంకుల్ ఆంటీ తీసి తీసుకి లేక్ లోకి తోసేశాడు. అంకుల్ సామి, ఐ వాజ్ అఫ్రేడ్ అండ్ కేమ్ అవర్ రన్నింగ్. Sorry ma'am, we are close today. Oh, how far is next gas station? About 30 miles away. Thank you. Okay. Thank you.
కారు గురించి కంగారు పడకండి, నా దగ్గర క్షేమంగా ఉంటుంది. ఈ చీటీ ఉన్న కారు నాదే, పెట్రోల్ పోయించి వాడుకోండి. పర్వాలేదు, రేపు ఇదే సమయానికి ఇక్కడే కార్లు మార్చుకుందాం. నా సాహసానికి మన్నించండి, అవసరం అటువంటిది. మరి ఆపదలో ఉన్న ఒక అమ్మాయి. Seen a station wagon with a lady driving? Yeah, she's gone this way very fast. She may land in an accident. Oh, thank you. దొంగను ఇంత త్వరగా పట్టుకోగలనుకోలేదు. ఇది దొంగతనం కాదండి. మరేమిటో పరిస్థితులు? ఏమిటా పరిస్థితులు? నా భర్త తాగుబోతండి. భర్త తాగిన మత్తులు నా కొడుకుని చావు కొడుతుంటే అది భరించలేక కుర్రాన్ని మా నాన్న దగ్గర వదిలి రావడానికి వెళ్తున్నాను. మా ఆయన నన్ను ఎక్కడ తరంకి వస్తాడో అన్న కంగారులో ఉండగా పెట్రోల్ తక్కువైంది. కరెక్ట్ అండి. అయితే మీకు పెళ్ళైపోయింది అనమాట. ఓ కొడుకు కూడా ఉన్నాడనమాట. వన్ సెకండ్. శివరాం గారు నాకు ఈ ఫోటో ఇచ్చి పెళ్లి చేసుకోమన్నారు. హాయ్. హాయ్. మీ కొడుకు ఇతనేనండి? మీరే అనుకుంటే మీకంటే అందంగా ఉన్నాడే. ఏమిటో అయిపోయారు? శివరాం గారు నన్ను పెళ్లి చేసుకోమన్నారు కానీ ఈ వివరాలేం చెప్పలేదు. పోన్లేండి, ఓ అందమైన భార్యతో పాటు ఓ ముత్తొచ్చే కొడుకు కూడా మా ఇంటికి వస్తాడు. అవును, ఆ తాగుబోతు హస్బెండ్ ఏం చేస్తారు? డైవర్స్ చేస్తారా? యావండి, ఐఎమ్ సారీ. ఎందుకు? మీతో అబద్ధం చెప్పినందుకు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మనం ఇక్కడ ఉంటే ప్రమాదం. కార్లో వెళ్తూ మీకు జరిగింది చెప్తాను, పదండి. షో కమ్. ప్రమాదకర పరిస్థితుల్లో శారదను హాస్పిటల్లో చేర్చారు. యాక్సిడెంట్లో ఆమె చాలా రక్తం కోల్పోయింది. నా రక్తం ఇచ్చి శారదను రక్షించుకున్నాను. మృత్యుముఖం నుంచి బయటపడ్డ శారద నిత్యం సుధాకర్ తలుచుకుని కుమిలిపోయేది. తాను చూస్తుంటే నా గుండె తరుక్కుపోయేది. ఒకనాడు శారద ఒంటరిగా తన గదిలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అదృష్టవశత్తు ఆ సమయంలో అక్కడికి వెళ్ళాను. శారద, ఏమిటి పని? పాలసీతో ప్రాణం తీసుకుంటావా? సుధాకర్ లేని జీవితం నాకొద్దు.
అతని జ్ఞాపకాలు నిత్యం నన్ను వెంటాడుతుంటే నేను బ్రతకలేను. వద్దు జ్యోత్స్న, నాకే బ్రతకొద్దు. నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతకగలనుకున్నావమ్మా? ఆ విషయం నాకు కూడా ఇచ్చి నీతో పాటు తీసుకుని నాన్న. ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవడం అవివేకం. నీలో ప్రాణం పోసుకుంటున్న సుధాకర్ ప్రతిరూపం కోసమైనా నువ్వు బ్రతకాలి. కానీ ఆ బిడ్డ, నీకేం భయం లేదు. నీ బిడ్డకు నేను తల్లినవుతాను. చూసిన నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలా తెలియటం లేదు. ఇంతకాలం శారద మాత్రమే నా కూతురు అనుకున్నాను. మీరిద్దరూ నా బిడ్డలేనమ్మా. జ్యోత్స్న, ఏం భయం లేదు. రాజాకి ఏ ఆపద రాకుండా చూసే బాధ్యత నీదే కాదు, నాది కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఈ కారు ప్రదీప్ దగ్గర. యా బ్రదర్, ప్రదీప్ దే బ్రదర్. నన్ను బ్రదర్ అంటే ఏమిటో స్టూపిడ్. ప్రదీప్ ఎక్కడ? ప్రదీప్ ఎక్కడ? ప్రదీప్ నాకెందుకు లే బ్రదర్. మళ్ళీ నన్ను బ్రదర్ అన్నా ఉంటే నీ బుర్ర బద్దలు కొడతాను. ప్రదీప్ ఏమయ్యాడు, ఏం జరిగిందో చెప్పు. రాత్రి ఒక అమ్మాయిని కొట్టుకొచ్చాడు. అమ్మాయి మాత్రమే కాదు, ఐదేళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. అంటే ఈ కిరికిరి ఆరేళ్ళది అనమాట. ఇప్పుడు ఎక్కడున్నాడు? తెలీదు బ్రదర్. గెస్ట్ హౌస్ లో రూమ్ నెంబర్ 11 బ్రదర్. ప్రదీప్, గుడ్ మార్నింగ్ సార్. నీ గుడ్ మార్నింగ్ తీసి పక్కన పెట్టు. రాత్రి ఎక్కడికి వెళ్ళావు? రాత్రి రాత్రి ఎవరు అమ్మాయిని తీసుకొచ్చావట? హూ ఇస్ దట్ గర్ల్? ఆవిడికి నీకు ఏమిటి సంబంధం? వాట్ ఈస్ ద రిలేషన్షిప్? అదేనండి, మీరు మ్యారేజ్ చేసుకోమని నాకు ఫోటో ఇచ్చానయ్యా. నీకు ముందే పెళ్ళి అయిన సంగతి నాకేం తెలుసు? అదే, నాకు పెళ్లి కాలేదా? ఓకే, మరి ఆ అమ్మాయితో ఉన్న కుర్రాడు ఎవరు? ఆ కుర్రాడు ఆ అమ్మాయికి కొడుక. కొడుకున్న అమ్మాయితో పెళ్లి కాకుండానే నీకు ఫ్రెండ్షిప్? నేను చెప్పేది మీరు కాదా పైసా? నువ్వు ఇంకా బుద్ధిమంతుడు చూడాలనుకున్నాను. బంగారం లాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అనవసరంగా ఆ అమ్మాయి గొంతు కోసం వాడిని అవుతాను. జ్యోత్స్న, నువ్వు ఇక్కడికెలా వచ్చావమ్మా? ప్రదీప్ తీసుకొచ్చాడు. ఏమిటి, ప్రదీప్ తీసుకొచ్చాడా? భలేవాడు అయ్యా. ఫోటో చూసి ఆ అమ్మాయి నచ్చిందో లేదో చెప్పంటే సరాసరి అమ్మాయిని వెంట పెట్టుకొచ్చావే. ఓకే, అవును. మరి ఇంటికి రాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? రాత్రి మేము వచ్చేసరికి ఇల్లు లాక్ చేస్తుంది. మరి మీరు వస్తారని నాకేం తెలుసమ్మా? ప్రతిమన తన హస్బెండ్ దగ్గర దింపురామంటే దింపొచ్చాను. రాజా, కమాన్ కమాన్. మా డాడీని చూస్తే వీడికి ఎంత హుషారు వచ్చిందో చూసావు కదా. వీరు మీ నాన్నగారా? జ్యోత్స్న మా పెద్దమ్మాయి. ఓకే, ఏమిటో ఎలా చూస్తావు? ఓ, నా ఫ్రెండ్ డాటర్ అని చెప్పాను కదూ. ఎందుకో తెలుసా, నా డాటర్ అని చెబితే నువ్వు ఇరుకును పడతావని, నా మాట కాదనలేవని చిన్న అబద్ధం ఆడాను. జ్యోత్స్న మెడిసిన్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానుంది. ఓకే అన్నాను. ఇకపోతే మా రెండమ్మాయి, అదేనయ్యా ప్రతిమ, ఒక బాయ్ ఫ్రెండ్ లవ్ చేసింది. ఆ కుర్రాడు బుద్ధిమంతుడని తెలుసుకుని పెళ్లి చేశాను. మా అమ్మాయిలిద్దరికి అలాంటి ఫ్రీడమ్ ఇచ్చాను. వాళ్ళ డిసిషన్స్ ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంటాయి. ఓకే, యా కరెక్ట్ సార్, యూఆర్ ఎ గ్రేట్ మ్యాన్. నాకు పొగడతానంటే ఇష్టం లేదని చెప్పారా? సారీ సార్. నువ్వు ఆందోళన పడకమ్మా, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏమో డాడీ, రాజా చూసి నిజమైతే శారదకి ఏమైందోనని భయంగా ఉంది. పోనీ నే వెళ్ళి విషయాలు తెలుసుకొస్తాను సార్. నువ్వా? నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ నీకు ఎవరు తెలుసు? అసలు నువ్వు ఎవరో అని అడిగితే ఏం చెప్తావు? నువ్వు జ్యోత్స్న కలిసి వెళ్ళండి, రాజా నా దగ్గర ఉంటాడు. ఓకే ఓకే సార్, వెళ్ళొస్తాను డాడీ. వెరీ గుడ్. రాజా ఏమయ్యాడు?
క్షేమంగానే ఉన్నాడు. శారద వచ్చిందా? ఇంకా రాలేదు, వస్తుంది. రాదని మీకు తెలుసా? ఎవరితను? మిస్టర్ ప్రదీప్, నా ఫ్రెండ్. ఓ ఫైన్. చేసిన పని సమర్థించుకోవడానికి బాయ్ ఫ్రెండ్ ని తోడు తెచ్చుకున్నావు అన్నమాట. సమస్యలు ఎదురైనప్పుడు స్నేహితులతో అవసరమే కదండి. మీ సమస్యలేవో నాకు అనవసరం. నా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే నేను సహించను. జ్యోత్స్న స్నేహితుడిగా, రాజా శ్రేయోభిలాషిగా అన్ని విషయాలు తెలుసుకునే హక్కు నాకుంది. మిస్టర్ ప్రదీప్, రాజాని ఎక్కడ దాచారో చెప్పండి. తల్లిని రానివ్వండి, ఆ విషయం ఆమెకే చెప్తాను. రాజా తండ్రిగా అడుగుతున్నాను, చెప్పండి. లేకపోతే ఏం చేస్తా? నీ గర్ల్ ఫ్రెండ్ సహాయంతో రాజాని కిడ్నాప్ చేశావని పోలీస్ రిపోర్ట్ ఇస్తా. తిరిగి అప్పగించడానికి డబ్బడుగుతున్నావని కంప్లైంట్ చేస్తాను. చేసుకో, అప్పుడు నీ బండారం బయటపడుతుంది. అంటే నీ ఉద్దేశం? నువ్వు శారదని హత్య చేశావు, రాజాది కళ్ళారా చూశాడా? శారదా, రాత్రి ఎక్కడున్నా? నిన్న పార్టీలో నా క్లాస్మేట్ వనజ కనిపించింది. పట్టుబట్టి వాళ్ళ ఇంటికి లేకపోయింది. వాళ్ళ నాన్నగారికి హఠాత్తుగా పెరాల్సిస్ వచ్చిందట, దాంతో అక్కడే ఉండిపోయింది. నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చాను కదా, దాంతో వాళ్ళే ట్రేస్ చేసి అక్కడుందని చెప్పారు. మరి సంగతి ఫోనే ఎందుకు చేయలేదు? నేను చాలాసార్లు ట్రై చేశాను. మన ఇంటి ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, దీనికి మీరు ఇంతగా కంగారు పడతారనుకోలేదు. వాళ్ళు కంగారు పడడం లేదు శారద, రాజాను దాచిపెట్టి నిష్కారణంగా నన్ను నిందిస్తున్నారు. ఏమిటి ఇదంతా? నిన్ను నేను హత్య చేశానట, అది రాజా కళ్ళారా చూశాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, నువ్వు ఇచ్చిన చనువు మరి. జ్యోత్స్న, కుర్రాడు ఏదో చెప్తే అది పట్టుకుని నా భర్తను నిందిస్తావా? మన స్నేహానికి అర్థం ఇదేనా? రాజాను తీసుకురమ్మను, నిజమేంటో తెలుస్తుంది. శారదా, నా మాట కాస్త ఇంకేం మాట్లాడతావు? ఈ గొడవ ఇంతటితో సరిపెట్టు, నా సంసారంలో కలతలు రేపుకో. జ్యోత్స్న, కంగ్రాచులేషన్స్. అమెరికా నుంచి మీ డాడీ ఫోన్ చేశాడు, అక్కడ మెడికల్ కాలేజీలో నీకు సీట్ వచ్చిందట. నిజమేనా? హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. నీ అంబిషన్ తీరింది, నువ్వు డాక్టర్ అయిపోతావు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు అనమాట. ఏం చేయను సార్దా, వెంటనే కాలేజీలో చేరాలిగా. అందుకని జీవితంలో నువ్వు మర్చిపోలేని ప్రెజెంట్ ఒట్టిస్తాను. ఏమిటి అది? ఉండు. ఏమిటి? ఈ స్టెతిస్కోప్ నేను ఎండి పెట్టుకుని ఎలా ఉంటుందో అలాగే నేను ఎప్పుడు నీ మనసులో నిలవాలి. అలాగే ఈ స్టెతిస్కోప్ చూడగానే నువ్వు నా కళ్ళ ముందు. జ్యోత్స్న, ఎందుకంతగా బాధపడతావు? నా అనుబంధం అర్థమైతే గాని నా బాధ నీకు తెలియదు. శారదకు మల్లెపూలంటే ఇష్టం, నాకు సంపెంగలంటే ప్రాణం. శారద నా కోసం సంపెంగిలు తెస్తే నేను శారదకి మల్లెలు తెచ్చేదాన్ని. మల్లెలు మంచం మీద చల్లుకుని సంపెంగిలు తల్లో పెట్టుకుని ఆ సువాసనలో ఆదమరిచి ఇద్దరం ఒకే మంచం మీద పడుకునేవాళ్ళం. మీ స్నేహం ముందు అపార్థాలు మంచులా విడిపోతాయి. జ్యోత్స్న, నీ మనసు కష్టపెడితే నేను క్షమించు. ఆ మనిషిని రెచ్చగొడితే మనకే ప్రమాదం అని అలా మాట్లాడాను. మరుక్షణం నుంచి నాలో నేనే కుమిలిపోతున్నాను. నువ్వు బాధపడితే నేను భరించలేను. జరిగిందంతా మర్చిపో జ్యోత్స్న. శారదా, ఏమిటి? చాక్లెట్స్ పాయిజన్ చేశాడా? శేఖర్ పగబట్టాడు, రాజా నాకు ఇక్కడ దక్కడు. వాడికి ఏదైనా అయితే నేను బ్రతకలేను జ్యోత్స్న, నేను బ్రతకలేను. రాజా ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేస్తాను. నేనుండగా రాజాకి ఎవరు ఏ అపకారం చేయలేరు. అవునండి, రాజాను రక్షించే భారం మాకు విడిచిపెట్టండి. మేము ఇప్పుడే బయలుదేరి వెళ్తాం, మీరేం వరీ కావద్దు. అమ్మాయి గారి మొహంలో సీరియస్నెస్ అంతరించి ఆనందం అవతరించింది. అవునా? శారద మాటలతో నా మనసులో బాధంతా తీరిపోయింది ప్రదీప్.
ఇంకే తొందరగా మీ డాడీ గారి ప్రాబ్లం కూడా తీర్చేసే. అంటే? అంటే మరేమీ లేదు, పెళ్లి చేసుకో. నాకు నచ్చిన వాడు దొరకాలిగా? దొరికాడో లేదో నీ దొంగ చూపులే చెప్తున్నాయి. దొంగ చూపులు చూడటం, మనసులో మాటలు దాచుకోవడం నీకు అలవాటు. నిజమే మరి, ఆస్తి అంతస్తున్న అమ్మాయి కళ్ళలోకి డైరెక్ట్ గా చూడటం అంటే నాకు భయం, కానీ నీ చూపులు. చూపులు చదవడం కూడా తెలుసు అన్నమాట ఈ టాక్సీ డ్రైవర్ కి. రోజు ఎంతో మంది అందమైన అమ్మాయిల్ని కార్లో తిప్పుతుంటానుగా, కానీ చూపులతో గిలిగింతలు పెట్టి మాటలతో నవ్వించి కవ్వించడంలో నీకు నువ్వే సాటి. అవునా? గింతల తోటలు పులకింతలు పూయే, పులకింతల నావలు తొలి ప్రేమలు సాగని. గింతల తోటలు పులకింతలు పూయని, పులకింతల నావలు తొలి ప్రేమలు సాగని. వాసలన్నీ నిలిపేదే జీవితం, నిందువలపు వాసలన్నీ నిలిపేదే జీవితం. అందుకే నా మనసు నీకే అంకితం. గిలిగింతల తోటలో పులకింతలు పూయని, పులకింతల నావలో తొలి ప్రేమలు సాగని. తాకగానే పెదవికింత దాహమా, చిగురు మేను తాకగానే పెదవికింత దాహమా, ఈ చెంపను మీటగానే ఆ చెంపకు తాపమా. పిలిపి చూపు గుండె పైన చేసింది సంతకం, పిలిపి చూపు గుండె పైన చేసింది సంతకం. గిలిగింతల తోటలు పులకింతలు పూయని, పులకింతల నావలు తొలి ప్రేమలు సాగని. గిలిగింతల తోటలు పులకింతలు పూయని, పులకింతల నావలు తొలి ప్రేమలు సాగని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
బాగా తెలుసు, ఈ అమ్మాయి పేరు రీటా, శేఖ గర్ల్ ఫ్రెండ్. పది చెప్తాను. ఎవరు చూసినా మళ్ళీ వచ్చారు. ఏమైంది? ఈ వార్త చూసి వచ్చాం. ఈ అమ్మాయి పేరు రీటా, శేఖర్ గర్ల్ ఫ్రెండ్. మీరు పార్టీకి వెళ్ళిన రాత్రే చనిపోయింది. కాదు, హత్య చేయబడింది. రాతి కట్టబడ్డ శవాన్ని లేక్లోంచి నిన్న పోలీసులు బయటకు తీశారు. ఇప్పుడు మాకు అర్థమైంది, ఆ రోజు రాజా చూసిన హత్య ఇదే. శేఖర్ రీటాని మర్డర్ చేస్తే చీకట్లో చూసి మీరే అనుకున్నాడు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఆ అమ్మాయికి నాకు ఏమిటి సంబంధం? ఏమిటా, ఒకరోజు రీటాన్ తీసుకుని కర్టసీ గెస్ట్ హౌస్ కు వచ్చావు, గుర్తులేదా? కర్టసీ గెస్ట్ హౌస్? అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. రీటాని నీ భార్యగా రిజిస్టర్ లో మిస్టర్ అండ్ మిసెస్ అని రాసి సంతకం చేశావే. అబద్ధం, పంచబద్ధం. కాదు, నువ్వు రీటా గెస్ట్ హౌస్ రూమ్ లో సరదాగా ఉండగా మీ మాటలు చెవులారా విన్నాను. నువ్వు అమ్మాయితో ప్రేమ నటించలేదు? మామగారి ఆస్తి చేతికి రాగానే శారదకు విడాకులు ఇస్తానన్నా, పెళ్లి చేసుకుంటానని రీటాకి మాటిచ్చి నాటకం ఆడా. నిజం చెప్పు. షట్ అప్! నీకు చెప్పాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్! ఓకే, వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. రాజాను తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను. కమాన్ జోస్నా. ఇదంతా నిజమేనా? నా జీవితం ఎందుకు ఇలా నాశనం చేయాలని చూస్తున్నారు? రాజాకి తండ్రిగా ఉంటానంటే ఎంతో పొంగిపోయాను. ఆ పసివాడి మీద ఎందుకంటే మీకింత పగ? శారదా, వాళ్ళ చెప్పుడు మాటలు విని నన్ను తప్పుపడుతున్నావా? తప్పుపట్టడం కాదండి, సూటిగానే అడుగుతున్నాను. సమాధానం చెప్పండి, పార్టీ రోజు రాత్రి మీరెక్కడున్నారు? నువ్వు నేను పార్టీలోనే ఉన్నాగా. నేనున్నాను కానీ మీరు లేరు. నా స్నేహితురాలింటికి వెళ్లే ముందు మీకోసం చూశాను, మీరెక్కడా కనిపించలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ హత్యకు మీకు సంబంధం లేదంటారా? ఓహో, నన్ను అనుమానిస్తూ ప్రశ్నలు మొదలెట్టావు అన్నమాట. కట్టుకున్న భర్త మాటల కన్నా పరాయి వాళ్ళ మాటలే నీకు నిజం అనిపిస్తున్నాయా? మీరు నిజం చెప్తున్నారన్న నమ్మకం నాకు కలగడం లేదు. వాళ్ళకు అబద్ధం చెప్పాల్సిన అవసరమూ లేదు. What, Rita? Why don't you trust me? నేను శారత్తో మన మ్యారేజ్ విషయం మాట్లాడి కన్విన్స్ చేశాను. Then why the delay? Why can't we get married soon? Rita, there are some problems. I will do one thing. I'll take you to my house and tell you everything. When? Today only. Okay. Come on. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? ఐ విల్ టీచ్ యూ హౌ టు కీప్ క్వైట్. రీటాను అంతగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న వాడు హత్య ఎందుకు చేస్తాడు? మరో అమ్మాయికి మాటిచ్చుంటాడు, లేకపోతే రీటా వేరే ప్రేమాయణం సాగించుంటుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెడుచుకుంటుందేమో అటు తొలగించుకుంటాడు. ఈ రకమైన చాటుమాటు ప్రేమ వ్యవహారాలకు పర్యవసానం ఇదే. రాజాను తీసుకుని తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను.
చేసేది? జరుగు, నేను రే చేస్తా. హాఫ్ బాటిల్తో సగం, ఫుల్ బాటిల్తో పూర్తిగా ఫ్రెండ్షిప్ అయిపోతుంది బ్రదర్. రాజకీయాల్లో కుక్కల్లో ఫైట్ చేసేవాళ్ళ మధ్య బాటిల్ పెడితే ఇమ్మీడియట్ గా ఫ్రెండ్స్ అయిపోతారు. మీరేదో అడిగారు, వాట్ ఈజ్ ఇట్? ఏదో చెప్తూ మాట మారుస్తావు ఎందుకు? మాటలు మార్చానా? లేదు సార్, కడుపులో మందు కిరికిరమంటుంది, మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి సార్, గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు అడగండి చూద్దా. ప్రదీప్ ఎక్కడ? జోష్ణ వాడి బెడ్ పక్కన కూర్చుంది హాస్పిటల్లో. అంటే దీని వెనక ఏదో కిరికిరి ఉందన్నమాట. కుర్రాడు ఏమయ్యాడు? పెద్దాడైపోయాడు. జోష్ణ ప్రదీప్ లవ్ లో పడి ఆ బాయ్ని తల్లి దగ్గరికి పంపేసింది. నిజం బ్రదర్. ఆఫీస్ రూమ్ లో నీకేం పని? ఈ డ్రగ్స్ వ్యాపారమా మీరు చేసేది? శారదా, ఈ డ్రగ్స్ విషయం మరచిపో. మీరు చేస్తున్నది ఈ పాపిస్ట్ డ్రగ్స్ వ్యాపారం అని తెలిసాక ఎలా మర్చిపోతారో? ఎందరో అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఈ మహమ్మారి నా ఇంట్లోనే ఉంటే ఎలా సహించమంటారు? మితిమీరి మాట్లాడుతున్నావు. మితిమీరకూడదని ఇంతకాలం మీరేం చేసినా భరించాను, ఇక చూస్తూ ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? నా రహస్యాలు బయట పెడతావా? అలా చేస్తే పోలీసులు నా ప్రాణాలు తీస్తారు, నువ్వు మరోసారి విధవ అవుతావు. నేను చావకుండా ఉండాలంటే నీ ప్రాణం తీయాలి. అదే ఈ వ్యాపారం. దీనికి దయాదాక్షిణ్యాలుండవు, బంధుత్వాలు అడ్డురావు. రాజాయాడి, నాకు తెలీదు ఎక్కడున్నాడు. తెలీదు, తెలిసినా చెప్పను. చెప్పవు? నా ప్రాణం తీసినా చెప్పను. రాజాకి ఏదైనా అపకారం తలబెడితే మీ డ్రగ్స్ వ్యాపారం గుట్టంతా బయట పెడతాను. అమ్మా, అమ్మా, ఓరి రాస్కెల్, నువ్వు హంతకుడి అన్నమాట. నువ్వు చేస్తున్న వ్యాపారం మత్తు మందులు దొంగతనంగా అమ్మడవా? ఈ సంగతి తెలియక చేతులారా దాని గొంతు కోశాను కదరా. దానికి ఇష్టం లేకపోయినా తండ్రిగా శాసించి నీతో ఈ పెళ్లి కొప్పించాను. కలకల్లాడుతూ కాపురం చేస్తుననుకున్నాను, కానీ నీతో ఇలా నరకం అనుభవిస్తుందనుకోలేదురా. నోటికొచ్చినట్టు వాకండి. నన్నేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావే. విధవైన మీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను, ఓ కొడుకున్నాడని తెలిసి కూడా సహించాను. నా త్యాగానికి కృతజ్ఞత చూపించండి. నువ్వు చేసింది త్యాగం కదరా, మోసం. నువ్వు పెళ్లి చేసుకున్నది నా కూతుర్ని కాదు, దాని వెనకున్న ఆస్తిని. డబ్బు కోసం దాన్ని కాల్చుకు తింటున్నావు. ఆ డబ్బు కోసమే పసివాడి రాజాను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఛీ, ఇది ఒక బ్రతికేనా? మామగారు, నన్ను రెచ్చగొట్టకండి. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మీరు కాల్చదలుచుకుంటే నన్ను కాల్చండి. నువ్వు తప్పుకోమ్మా, ఈ రోజు వీడితో అటు ఇటు తెలిపోవాలి. రే, భర్తతోటి ఆడదానికి సౌభాగ్యం ఉంటారు, కానీ నువ్వు చస్తేగా నా కూతురుకు సుఖం లేదురా. ఎవరు చస్తారో క్షణంలో తేలిపోతుంది. Nothing to worry. She's physically all right. She has anxiety neurosis. I'll give some sedative pills. Make sure she takes one at bedtime with milk. Worry gaudani enta muttukunna vintena maav garu meeru kuda jaagrataga undali. Asale meer heart patient. Amma veedu gundelu desina bantu నవ్వుతూ నవ్వుతూనే నిలువు నా ప్రాణాలు తీసేరకం. ఏమిటంత దీక్షగా చూస్తున్నావు? అందమైన అమ్మాయి ఎదురుగా ఉంటే ఇంజక్షన్ నొప్పిగా ఉందా?
ఇంజక్షన్ చేసావా? అసలు ఇంజక్షన్ చేసినట్టే లేదే. అయితే అంత మందం అన్నమాట నీ చర్మం. నీ నవ్వుమోహం చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తోంది. అప్పుడు మత్తు మందు అవసరం లేకుండా ఆపరేషన్ కూడా చేయించుకోగలనా? బాధను పంటి బిగవుతో నొక్కి పెడుతున్న నువ్వు కొంటి కురళ్లా కనిపిస్తున్నావు. నార్మల్. ఈరోజు కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే రేపు డిశ్చార్జ్ చేస్తాను. అప్పుడే డిశ్చార్జ్ చేస్తారా? ఇక్కడే హాయిగా ఉంది డాక్టర్, ప్లీజ్. యూ మస్ట్ బి పేషెంట్ మై డియర్ పేషెంట్, దిస్ ఇస్ హాస్పిటల్. ఓకే, రాజాకి ఏదైనా అపకారం తలబెడితే మీ డ్రగ్స్ వ్యాపారం గుట్టంతా బయటపెడతాను. హలో ప్రతిమ, డాడీ ఉన్నారా? లేరు, రాజాని తీసుకుని కల్చరల్ ప్రోగ్రామ్కి వెళ్ళారు. కల్చరల్ ప్రోగ్రామ్ ఎక్కడ? అదే హాస్పిటల్ ఆడిటోరియం. ఓకే. ఇదంతా సేకరణ అయ్యి ఉంటుంది. అవును, నాకు అతని మీద అనుమానంగా ఉంది. పోలీస్ రిపోర్ట్ ఇస్తే అన్ని తేలిపోతాయి. ఎవరిస్తారు రిపోర్ట్? శేఖరే ప్రదీప్ను షూట్ చేశాడని ఏముంది సాక్ష్యం? రాజా శేఖర్ చూసే భయపడ్డాడని ఎలా నిరూపించగలం? వాడు చెప్పు. నీ పట్ల కట్టిపెట్టి రాజాని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించు అని నేనంటాం కదమ్మా. రేపు పొద్దున పోలీసులు అంటారు. అందుకని పోలీసుల సంగతి మర్చిపో, మన ఇంట్లోనే ఉంచుకుందాం. పోలీస్ స్టేషన్ కంటే మనీలే సేఫ్. ఓకే ఓకే డాడీ. ఏమిటమ్మా, ఏమైంది? తల తిరుగుతున్నట్టు మత్తుగా ఉంది. ఎందుకనమ్మా? స్లీపింగ్ పిల్స్ ఏమైనా వేసుకున్నావా? పాలు తాగాను అంతే. వీ హ్యావ్ టేకన్ ఎనఫ్ లెబార్టరీ టెస్ట్ ఆఫ్ ద మిల్క్ ఇన్ థామస్ ఫ్లాస్క్. ఇట్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ పాయిజనింగ్ విత్ స్లీపింగ్ పిల్స్. పాయిజనింగ్? Dr. Jyotsna, there's a phone call for you. Dr. Jyotsna, there's a phone call for you. Dr. Jyotsna, there's a call for you. Hello. Yes, Jyotsna speaking. Oh, Nuva Sarada. Jyotsna, me inti ki enni sarlu phone chesina engaged ga undi. Andike hospital ki phone chesanu. Emta kangaru? Em jarigindi? Shekhar ni taage palalo sleeping tablets kalipadu. Ippudu nikela undi? Nenu koncham paalu taagi చేతిగా ఉంటే వదిలేశాను. థ్యాంక్ గాడ్. ప్రదీప్ని షూట్ చేశారు సార్దా? ఏమిటి, ప్రదీప్ని షూట్ చేశారా? ఎవరు? శేఖరేనా? శేఖరే అన్న అనుమానం. ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. చూసినా, రాజా ఎక్కడున్నది శేఖర్కి తెలిసిందంటే వాడి ప్రాణాలకే ప్రమాదం. నువ్వేం భయపడుకో, రాజా డాడీ దగ్గర సేఫ్గా ఉన్నాడా? నేను ప్రదీప్ ఇప్పుడు ఇంటికి వెళ్తాం. చూసినా, రాజాని ఎలాగైనా కాపాడుకోవాలి. వాడిని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. నాన్న, రాజాని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. మనం కూడా అక్కడికి వెళదాం. అసలే నీ ఆరోగ్యం బాగుండలేదు, ఎలా వెళ్తావమ్మా? నాకేమైనా పర్వాలేదు, పద నాన్న. Thank you.
శేఖర్ కార్లో స్పీడ్ గా పోతున్నాడు. బహుశా రాజాను కిడ్నాప్ చేసాడేమో. నువ్వు రాజా ఇంట్లో ఉండడమో చూడు, నేను వాడిని ఫాలో చేస్తాను. Thank you.
This is found in his car. Open it. Excuse me, officer. He is a murderer. When his wife tried to expose him, he shot her and ran away. Please come. Who is Raja? Hassan. Probably she wants to see him. You can bring him in. Okay. Emma, ela undi? Chala critical ga undi peda nana. Raja ne kalavaristundi. Loopalaki randi. ముందు కళకళలాడుతూ తిరిగిన నా తల్లి క్షణకాలంలో రాలి బూడిదైపోయింది. ఇంతకాలం రాజా కోసం బ్రతికింది, ఇప్పుడు వీడి ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అర్పించింది. తయారుగా చేసిన త్యాగంతో ఈ వెలుగు మనకు మిగిలింది. రాజా ఆటపాటలతో చిరిపి చేష్టలతో మన దుఃఖాన్ని మర్చిపోవాలి. కమాన్ రాజా, లెటర్ దో. తెలుగులో మాట్లాడు.